హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు టాటా ప్లే, లాస్ట్ టైం మనం మినీ ఎస్టీ సెటప్ బాక్స్ ఏదైతే ఉందో అది అన్బాక్స్ చేసాం. ఇప్పుడు కస్టమర్ ఇంటికి వెళ్ళి మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత పిక్చర్ క్వాలిటీ ఎలా వస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తిగా వీడియో అయితే చూడండి. ఓకేనండి. హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు కొత్త చిన్న బాక్స్ ఏదైతే ఉందో టాటా ప్లే సెటప్ బాక్స్ అండి, అది బిగించడానికైతే వచ్చాను. ఈ బాక్స్ సెటప్ బాక్స్ అయితే ఇదండి. మనం మీకు గత వీడియోలో మీకు చూపించినట్టయితే చిన్న బాక్స్ డిష్ అయితే బిగిందామండి. మార్క్ అయితే చేసేసాను, మార్కింగ్ అయితే చేసేసాను. డిష్ అయితే బిగిందామండి. సిగ్నల్ లైట్ పెట్టేశానండి. చూసినట్టయితే డిష్ కూడా బిగించాను. మనకి ఇప్పుడు కిందకి వెళ్ళి బాక్స్ అయితే పెడదాం. సిగ్నల్ కూడా చెక్ చేసి చూపిస్తాను. సిగ్నల్ 13.8 సిగ్నల్ అయితే వస్తుంది. మనం కిందకి వెళ్ళి బాక్స్ పెడదాం. వైర్ కూడా కిందకి వేస్తానండి. ఇది అపార్ట్మెంట్, ఇది చూస్తున్నట్టయితే వైర్ కూడా కిందకి వేస్తాను. సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే ఇన్స్టాల్డ్ అవుతుందండి. మన బాక్స్ అయితే కనెక్ట్ చేస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే వెయిట్ చేద్దాం. ఛానల్స్ అయితే యాక్టివేట్ అయిన తర్వాత ఒక్కొక్క ఛానల్ అయితే మీకు పెట్టి చూపిస్తుంది చూడండి. ఇది ఎస్టీ ప్యాకే మనం యాక్టివేషన్ చేయించింది. ఇక్కడ మా టీవీ పెట్టాను ఫస్ట్. అయితే పిక్చర్ క్వాలిటీ గతంలో మనకి ఏదైతే టాటా ప్లే, టాటా స్కై, మినీస్, అక్కడ మీకు 30 సిరీస్, 40 సిరీస్ చాలా టైప్ అయితే బాక్స్లో అయితే వచ్చాయి. సేమ్ అందులో వచ్చే క్వాలిటీ ఏదైతే ఉందో యథావిధిగా అదే క్వాలిటీ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుందండి. ఇక్కడ నేను సౌండ్ అయితే పెట్టలేదు, ఎందుకంటే కాపీరైట్ పడుతుందని. సేమ్ యథావిధిగా గతంలో మనకి టాటా ప్లే, టాటా స్కైలో ఎటువంటి పిక్చర్ క్వాలిటీ అలాగే సౌండ్ క్వాలిటీ సేమ్ ఎలాగైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. ఇంటర్ఫేస్ కూడా సేమ్ అలాగే ఉందండి. ట్యూనింగ్ చేసినప్పుడు, ఛానల్ మార్చుతున్నప్పుడు సేమ్ అన్నీ కూడా ఒకేలా ఉన్నాయండి. గతంలో మనం చూసినట్టుగా ఇక్కడ ఈటీవీ హెచ్డీ పెట్టాను. మీకు సేమ్ గతంలో ఏదైతే ఉందో సేమ్ అంతా ఒకేలా ఉందండి. ఏదైతే మార్పు చెందలేదు. పిక్చర్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మీకు ఇక్కడ పెట్టినవన్నీ కూడా ఈటీవీ ప్లస్ హెచ్డీ ఛానల్ ఇది. ఓకేనండి. ఓకేనండి, అక్కడ వీడియో మీరు చూసినట్టయితే నేను కస్టమర్ ఇంటికి వెళ్ళానండి. కస్టమర్ ఇంటికి వెళ్ళిన డిష్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ప్రతిదీ అక్కడ చూపించాను. డిష్ ఇన్స్టాల్ చేసిన తర్వాత కిందకు వచ్చి బాక్స్, సెట్ బాక్స్ అయితే పెట్టానండి. పెట్టిన తర్వాత సాఫ్ట్వేర్ అప్డేట్ తీసుకుంది. అలాగే మీకు ఛానల్స్ కూడా యాక్టివేట్ అయిన తర్వాత మీకు ఛానల్స్ కూడా చూపించాను. మీకు ఫైనల్గా చెప్పేది ఏంటంటే అండి, ఇంకా సింపుల్గా చెప్పేస్తాను మీకు. ఈ బాక్స్లో అయితే ఏ మార్పు అయితే లేదండి. గతంలో మనకి టాటా ప్లే అలాగే టాటా స్కై ఏదైతే హెచ్డీ సెటప్ బాక్స్ తీసుకొచ్చి ఏదైతే క్వాలిటీ మనకి ఇచ్చారో అదే సెటప్ బాక్స్లో, ఆ బాక్స్లో ఉండే ఛానల్స్ క్వాలిటీ ఏదైతే ఉందో సేమ్ అదే క్వాలిటీ అనేది ఈ మినీ హెచ్డీ సెటప్ బాక్స్లో అయితే సేమ్ క్వాలిటీ ఉందండి. క్వాలిటీ అనేది అలాగే ఇంక్రీజ్ చేయలేదు, అలాగే క్వాలిటీ ఏమీ తగ్గలేదు. సేమ్ ఏదైతే ఆ గతంలో టాటా ప్లే మనకి కొంచెం 40 సిరీస్ అలాగే 3 సిరీస్ కొన్ని కొన్ని టైప్లో మనకి బాక్స్లు అయితే చూసాం. చాలా బాక్స్లు టాటా స్కైలో చూసాం, టాటా ప్లేలో చూసాం. సేమ్ అదే సెటప్ బాక్స్లో ఉండే క్వాలిటీ అయితే సేమ్ ఇది బాక్స్లో కూడా ఉందండి. బాక్స్లో అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఛానల్స్ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. అలాగే మీ సాఫ్ట్వేర్ అప్డేట్ సేమ్ అలాగే ఉంది. ఛానల్స్ కూడా సేమ్ అలాగే ఇంకా గతంలో ఇంక ఏదైతే బాక్స్ చాలామంది ఎవరైతే వాడుతున్నారో సేమ్ అదే బాక్స్ రీప్లేస్మెంట్ అంటే సైజ్ ఒక్కటే మారింది. మిగతావంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. యూజర్ ఇంటర్ఫేస్ కావచ్చు, మీకు రిమోట్ కావచ్చు, అడాప్టర్ కావచ్చు, హెచ్డీఎంఐ కేబుల్ కావచ్చు, ఏదైనా కావచ్చు అండి, ఏదైనా మీకు అంతా సేమ్ అయితే ఉంది. మీకు బాక్స్ సైజ్ ఒక్కటే మారింది. సైజ్ మినీ సైజ్ చిన్న సైజ్ అయితే ఉంది, అంత మించి ఇంకేం లేదు. ఇంకా పిక్చర్ క్వాలిటీ చూసారు మీకు ఇక్కడ. ఛానల్స్ అయితే హెచ్డీ ఛానల్స్ మీకు అక్కడ చూపించాను వీడియోలో మీకు.
చాలా అయితే పర్వాలేదండి. ఇంకా ఇంకా సింపుల్గా చెప్పాలంటే బాక్స్ అయితే పర్వాలేదు. గతంలో ఇంకా చాలా మంది ఎవరైతే టాటా ప్లే టాటాస్కే ఎస్సీ సెటప్ బాక్స్ వాడుతున్నారో వాళ్ళు అప్గ్రేడ్ అవసరం లేదు. ఈ బాక్స్ కావాలంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదంటే మీకు కొత్త కనెక్షన్ కావాలని ఈ బాక్స్ అయితే మీకు మీకు వచ్చి మీ దగ్గరలో మీ టాటా ప్లే డీలర్ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, మీ దగ్గరలో ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం వెయిట్ చేయండి. మీకు అప్పుడప్పుడే రైతే రావు ప్రతి అందరికని, వచ్చే వరకు వెయిట్ చేయండి. పాత స్టాక్ ఏదైతే ఉందో అది కంటిన్యూస్ ఇప్పుడు అవుతుంది. అది అయిపోయిన తర్వాత ఈ సిరీస్ ఏదైతే ఉందో 30 సిరీస్ సెటప్ బాక్స్ మినీ హెచ్డీ సెటప్ బాక్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. వచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీకు ఇన్స్టాల్ చేస్తారు. మీకు ఎక్కడ మీరు ఎక్కడ బుక్ కనెక్షన్ బుక్ చేస్తే ఇంకా అక్కడ మీకు వచ్చి టెక్నీషియన్ వచ్చి ఇన్స్టాల్ చేస్తారు. ఓకేనండి. ఫైనల్గా అయితే మీకు చెప్పేది బాక్స్ అయితే పర్వాలేదు, అక్కడ మీరు చూసినట్టుగా క్వాలిటీ అయితే పర్వాలేదు. ఓకేనండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలండి, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.